హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గ్రౌండ్నట్ ఆయిల్ ఎలా తయారు చేస్తారు, ఎలా మిల్లులో గానుగలో వేస్తారు అనేది మనం చూద్దాం. ముందుగా వేరుశెనక్కాయలు ఈ విధంగా స్టోర్ చేసుకుంటారు. వాళ్ళ స్టోరేజ్లో వేరుశెనక్కాయలు స్టోర్ చేసుకున్న వాటిని మిల్లులో మళ్ళీ దాన్ని వలిచి పప్పుల్లాగా గ్రేడింగ్ ఇస్తారనమాట. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, అలా ఈ విధంగా మిల్లులో వేరుశెనక్కాయలు వేసినప్పుడు ఇక్కడ జల్లెలు ఎలాగా ఉన్నాయి కదా, వాటిలో సైజులు వారీగా స్టోర్ అయిపోతాయి. చిన్నది, పెద్దది, ఇంకా చిన్నవి అలా స్టోర్ అయిపోతాయి అన్నమాట. సో పెద్ద పప్పులు ఒక రేటు, మిడిల్ ఒక రేటు, లాస్ట్ సైజు ఒక రేటు అనమాట. అవి ఆయిల్ కూడా, ఆ పప్పులు కావాలంటే మనం వాటితో కూడా ఆయిల్ తీసుకోవచ్చు. కానీ ఫస్ట్ గ్రేడ్కు వచ్చినంత ఆయిల్ సెకండ్ గ్రేడ్కి రాదు, సెకండ్ గ్రేడ్కి వచ్చినంత ఆయిల్ థర్డ్ గ్రేడ్కి రాదు అనమాట. ఇక్కడ పైన చూసారా, అక్కడ అటాచ్మెంట్లో నుంచి పైనుంచి వేరుశెనక్కాయలు పోస్తారు. పోసాక ఇక్కడ ఆ వేరుశెనక్కాయలని వలిచేస్తుంది మిషన్, వలిచేసి తర్వాత గ్రేడ్ వైజ్ ఇలా జల్లెల్లోకి కలెక్ట్ చేస్తుంది అనమాట. మేము చిన్నప్పుడు నాకు బాగా జ్ఞాపకం, వేరుశెనక్కాయలు అమ్మవాళ్ళు పండించేవాళ్ళు. అప్పుడు ఇలాంటి మిషన్స్ అన్నీ లేవు కాబట్టి మనం వేరుశెనగ పంట వేయాలన్నా కూడా మనుషులు కూర్చొని వలిసేవాళ్ళు అనమాట. అన్ని కాయలు వలిసి ఆ విత్తనాలను వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో ఈ పప్పు చేయడం అనేది. ఇప్పుడు చూసారా, అమ్మ ఆయిల్ తీసుకోవడానికి వెళ్తుంది. ఎప్పుడు కూడా నాకు అమ్మే అక్కడి నుంచి ఫ్రెష్గా తనే వెళ్ళి తన కళ్ళెదుటే ఆయిల్ డ్రైన్ చేయించుకొని తీసుకురావడం అలవాటు. ఎప్పుడు కూడా చూసారా పప్పులు ఈ విధంగా వేరు చేసి అక్కడ స్టోర్ చేసి ఉంటారు. ఇక్కడ మనం ఫస్ట్ గ్రేడ్ తీసుకున్నాం. ఫస్ట్ గ్రేడ్ తీసుకుని వాటిల్ని వెయిట్ వేయిస్తారు. ఎన్ని కేజీలు మనం అంటే ఒక కేజీ రేట్ ఉంటుంది 120, తర్వాత 130, 150 ఆ విధంగా ఉంటుంది. వాటిని మనం తీసుకోవాలి. నార్మల్గా అయితే 3 కేజీస్ పప్పు తీసుకుంటే ఆల్మోస్ట్ 1 కేజీ మనకు ఆయిల్ అనేది వస్తుంది అన్నమాట. సో మనం పప్పు తీసుకుని దాన్ని వెయిట్ వేసుకొని తర్వాత మనం మిల్లులో వేయిద్దాం. చూసారా ఇదా ఈ విధంగా అమ్మ ఈ పప్పు తీసుకుంది. దీన్ని ఇప్పుడు మనం మిల్లులో ఎలా గానుగలో ఎలా వేస్తారు, ఎలా ఆయిల్ వస్తుంది అనేది చూద్దాం. ఇది సెకండ్ క్వాలిటీ పప్పు అన్నమాట. ఇందులో అన్నీ కూడా మిక్స్ అయి ఉన్నాయి చూడండి, చిన్నది పెద్దది అని ఆ విధంగా మిక్స్ అయి ఉన్నాయి. ఇది అంత ఆయిల్ సరిగా రాదు. కింద టబ్లో ఉన్న పప్పు అయితే బాగా వస్తుంది, అది కూడా పెద్ద సైజు పప్పు అన్నమాట. మనం ఇంకా ఇక్కడ పర్టికులర్ ఈ మిల్ అయితే మనం తనీగా కూడా గ్రౌండ్ నట్ కూడా కొనుక్కోవచ్చు. చూసారా ఈ విధంగా ఈ మిషన్లో వేసి బాగా గానుగ వేస్తారు. వేసేటప్పుడే ఆ పప్పు పైన పీచు అంతా కూడా, ఆ పీచు అంటారా ఏమంటారా పిప్పి, అదంతా కూడా మనకు ఈ విధంగా స్టోన్స్గా వచ్చేస్తుంది. చూసారు కదా స్టోన్గా వచ్చేస్తుంది. అది యాక్చువల్గా ఆ స్కిన్ ఏదైతే ఉందో అది ఈ విధంగా ముద్దలు ముద్దలుగా వచ్చేస్తుంది. కానీ మా ఊర్లో వీటిని అన్నింటినీ కూడా మనం గేదెలకు వేస్తారు. గేదెలకి బాగా స్ట్రెంగ్త్, పాలు కూడా బాగా ఇస్తాయి ఇలాంటి ఫుడ్ మనం వేయడం వల్ల. అది కూడా మనం తీసుకెళ్ళి వాటికి ఇవ్వచ్చు. ఒకవేళ మనకు వద్దు అంటే కనుక వాళ్ళు దాని కేజీకి ఇంత అని చెప్పి వాళ్ళు తీసుకుని దాన్ని గ్రైండింగ్కి డబ్బులు ఎక్స్ట్రా తీసుకుంటారు. ఇప్పుడు మనం గ్రైండింగ్ చూసేద్దాం. Thank you.
చూసారు కదా ఈ ప్రాసెస్ అంతా కూడా. లాస్ట్ కి మనకు ఒక డబ్బాలో కలెక్ట్ చేశారు ఆయిల్ అంతా కూడా. ఈ ఆయిల్ కొంచెం ఎల్లోయిష్ గా ఉంటుంది ఒరిజినల్ అయితే. ఇది యాక్చువల్ గా ఆర్గానిక్ ఆయిల్ అని చెప్పచ్చు. అక్కడ ఉన్న మనం వేరుశనకాయలు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ లో పండించినవే అవి. అందువల్ల కొంచెం మనం ఈ మిల్లో కొంచెం కాస్ట్లీ అనిపిస్తుంది మనం మొత్తం కూడా ఆయిల్ తీసుకోవాలన్నా పప్పులు తీసుకోవాలన్నా కూడా. సో ఇప్పుడు మనం దీన్ని వడబోస్తున్నాం. లాస్ట్ ఫైనల్గా అక్కడే ఫిల్టర్ అయిపోయి వచ్చేస్తుంది ఆ మిషన్లోనే. కానీ ఫైనల్గా అమ్మ ఈ ఫిల్టర్తో కొంచెం వడబోసేయమని చెప్పింది. సో అతను వడబోస్తున్నాడు లాస్ట్గా ఫైనల్గా ఫిల్టర్. చూసారు కదా ఆయిల్ ఎంత ప్యూర్గా ఉందో. ఇప్పుడు మామూలుగా మనం కొంటూ ఉంటాం బయట 80 రూపీస్, 100 రూపీస్, 120 రూపీస్ ఒక కేజీ అని చెప్పి. ఎలా ఇవ్వగలుగుతారో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక కేజీ పప్పు మినిమం చూస్తే కూడా 80 to 100 రూపీస్ ఉంటుంది. 3 కేజీస్ తీసుకుంటే కానీ మనకు ఒక కేజీ ఆయిల్ రాదు. అలాంటప్పుడు వాళ్ళు 100 రూపీస్కి ఆయిల్ ఇస్తున్నారంటే వాళ్ళకి ఎలా వర్కౌట్ అవుతుంది చెప్పండి. అందువల్లనే వాళ్ళు మిక్స్ చేసి ఏదో కల్తీ చేసి మనకి ఇస్తూ ఉంటారు. మనం కొన్ని సమయాల్లో మనం అనుకుంటూ ఉంటాం చాలా కాస్ట్లీ కదా, ఇదైతే చీప్గా వస్తుంది కదా ప్యాకెట్స్లో ఉన్నవి నేను ఆలోచిస్తూ ఉంటాం. కానీ ప్రొసీజర్ అయితే ఈ విధంగా మనం తీసుకుంటేనే ఒరిజినల్గా మనకు ఆయిల్ అనేది వస్తుంది. మీకు దగ్గరలో ఉన్న ఏ మిల్స్లో అయినా మీరు డైరెక్ట్గా ఆడించుకొని స్టోర్ చేసుకున్నట్లయితే మీకు చాలా హెల్తీగా ఆయిల్ దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం మనకు హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే హెల్త్ వైజ్ మనం చూసేటప్పటికీ ఈ ఆయిల్ కూడా మనము చాలా తక్కువగా యూజ్ చేయొచ్చు అనమాట. మనం 2 స్పూన్లు వేయాల్సిన కర్రీకి 1 స్పూన్ అయితేనే చాలా సరిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది చూసారా అమ్మ స్టోర్ చేసుకున్నదంతా కూడా. ఇది ఇక్కడి నుంచి అనమాట కాయలు వేరుశనగకాయలు పోస్తే కిందకి అవి వలుస్తూ వెళ్ళిపోతాయి ఈ మిషన్లో నుంచి. ఇంకొకటి ఏంటంటే మనం ఆయిల్ తీసుకునేటప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 లీటర్స్ ఆయిల్ ఒకేసారి గ్రైండ్ చేయించు అదే గానుగలో వేయించుకున్నారనుకోండి, అప్పుడు మీరు దానిలో కొంచెం బెల్లం ముక్క ఒకటి అంటే గడ్డ బెల్లం అంటే పొడి చేయక్కర్లేదు గడ్డగా ఉన్న బెల్లాన్ని దానిలో వేసేసి ఉంచండి. అప్పుడు ఏంటంటే ఆ ఆయిల్ అనేది ఎక్కువ రోజులు ఉన్నా కూడా మీకు ఆయిల్ స్మెల్ స్టోరేజ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో అమ్మ నాకు ఎప్పుడు కూడా ఇలాంటి క్యాన్లో కొంచెం బెల్లం గడ్డ వేసి పంపిస్తూ ఉంటుంది నాకు ఆయిల్. సో నేను అదే వాడుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి 15 కేజీస్ అలా తెచ్చుకుంటూ ఉంటాను. సో బెల్లం వేయడం వల్ల నాకు ఇప్పుడు కూడా అది ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది వేరుశనగ ఆయిల్ నేను వాడేటప్పుడు. అదేవిధంగా నువ్వుల నూనె కూడా సేమ్ ప్రొసీజర్తో అమ్మ నాకు రెడీ చేసి పంపిస్తుంది. ఈవెన్ మేము దేవుడి గదిలో కూడా ఆ ఒరిజినల్ నువ్వుల నూనె వాడుతూ ఉంటాం. సమ్టైమ్స్ మా ఇంట్లో మిక్స్ చేసి కూడా వాడుతూ ఉంటాం. నూనె నువ్వుల నూనె తర్వాత వేరుశనగ నూనె కూడా 2 మిక్స్ చేసి కూడా వాడుతూ ఉంటాం. అది కూడా కొంచెం తినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ చాలా మంచిది హెల్త్కి. ఈవెన్ నువ్వుల నూనె కూడా నువ్వుల నూనె చాలా మంచిది. చాలామంది ఒక్కొక్క స్పూన్ కూడా తాగుతూ ఉంటారు నువ్వుల నూనె తాగితే కూడా మంచిది అని చెప్పి. ఇంకా మన అమ్మాయిలు ప్రాబ్లంకి వచ్చినట్లయితే కొత్తగా అంటే చిన్నపిల్లలు మెచ్యూర్ అవుతారు కదా, అంటే 13 ఇయర్స్ 12 ఇయర్స్ అప్పుడు మెచ్యూరిటీ వచ్చినప్పుడు అంటే ఫస్ట్ టైం అవుతారు కదా, అప్పుడు ఎక్కువగా వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది అనమాట చిన్నపిల్లలు. ఇప్పుడు అయితే చిన్నపిల్లలు ఏజ్ అటెండ్ చేస్తున్నారు అనుకోండి. అలాంటప్పుడు మీరు కొద్దిగా నువ్వుల నూనె కొద్దిగా బెల్లం వాళ్ళ చేత తినిపించినట్లయితే ఆ సమయంలో ఆ నడుము నొప్పి అనేది కొంచెం రిలీఫ్ అవుతుందంట వాళ్ళకి. ఇది యాక్చువల్గా మా బామ్మ చెప్పిన టిప్ అన్నమాట ఇది. అందువల్ల మీకు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. అంటే ఎక్కువ కాదు, ఎక్కువ నూనె తాగకూడదు, కొంచెంగా అంటే దాదాపు ఒక 2-3 స్పూన్లు నూనె తాగించి ఒక బెల్లం ముక్క నవలించండి ఆ టైంలో. ఇందాక మీరు చూసిన ప్లేస్లో లారీలంతా వచ్చేదానికి అనువుగా అక్కడ ప్లేస్ అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఆయిల్ ప్రిపరేషన్ ఎలా ఉంది అని చెప్పి. ఈ విధంగా ఆయిల్ మీరు తీసుకున్నట్లయితేనే మీరు ఒరిజినల్ ఆయిల్ అనేది మీకు లభిస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో